वेलकम टू रामाई फुड्स नेनु रोजु मोक्कजन्न वडलु मोक्कजन्न मसाला वडलु तयारु चेसि चूपिद्दाम अनुकुंटुन्नानंडि ईविनिंग स्नाक्स गा पनिकोस्तायि चाला ईजीगा तयारु चेसुकोवच्चु चाला टेस्टीगा तयारु चेसुकोवच्चु चूसेद्दाम एला तयारु चेसुकोवालो मोक्कजन्न वडलकि मुंदुगा मोक्कजन्ननि గింజలుగా ఒల్చుకోవాలన్నమాట చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి లేతవైతే ఇంకా బాగుంటాయి మేము లేతవే తీసుకొని వచ్చాము ముందుగా గింజలు ఒల్చుకోవాలి మొక్కజొన్న మసాలా వడలకి ముందుగా మొక్కజొన్న కంకుల్ని విధంగా ఒల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గింజల్ని మనం మిక్సీ పట్టుకుందాం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టేద్దాం మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టి ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసుకోవాలి పిండిని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కలుపుదాం అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా కలిపి నూరనండి మసాలాకి అది కలుపుతున్నాను ఈ మసాలా అనేది మన ఇష్టం అన్నమాట ఇంట్లో వాళ్ళు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఘాటుగానే కలుపుతున్నాను వడలు టేస్టీ టేస్టీగా ఉండాలని ఇప్పుడు సరిపడ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా బీపీ నేను వేస్తున్నాను బాగా కలుపుదామండి పిండిని అవసరమైతే అప్పుడు వాటర్ యూస్ చేసుకోవచ్చు కలపడానికి మంచిగా కలుపుదాం బాగా నాకైతే వాటర్ ఏమీ పట్టలేదండి వాటర్ యూస్ చేయలే నేనైతే వాటర్ యూస్ చేయలేదు చూసారా బాగా పిండి ఇలా కలుపుకోవాలి ఇలాగా ఇలా అయినా వేసేయచ్చు వడలు లేకపోతే ఆకు మీద గాని కవర్ మీద గాని ఒత్తేసుకొని నూనెలో వేసేయడమేనండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేడెక్కాక కవర్ మీద గాని ఆకు మీద గాని ఒత్తుకున్నటువంటి వడల్ని మనం నూనెలో వేసుకోవడమండి జాగ్రత్తగా మొక్కజొన్న మసాలా వడలు చాలా బాగుంటాయండి రెండు వైపులా వేసుకోవడమే జాగ్రత్తగా తొందరగానే వేగితే ఎక్కువ నూనె కూడా పీల్చాం రెడీ అయిపోయినాయండి మన మొక్కజొన్న మసాలా వడలు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇంకెందుకు ఆలసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మొక్కజొన్న కంకులు ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మన రామాయ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి